పంజాబ్ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. గత ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీ, అకాలీదళ్ ఒక కూటమిగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటిగా పోటీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ మరొకటిగా పోటీ చేసింది. వాస్తవానికి అంతకుముందు వచ్చినటువంటి సర్వేలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది లేదా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందనినే. అప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా తెచ్చినాయి, హయ్యెస్ట్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అని. తీరా చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, దాంతో కాంగ్రెస్ అగ్రస్థానమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ ప్లేస్కి వచ్చింది, సెకండ్ ప్లేస్ అకాలీదళ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ భారీగా దెబ్బతింది. అయితే ఆప్ కూడా గట్టిగానే అక్కడ ప్రతిభ అయితే ప్రదర్శించింది, కానీ ఫస్ట్ ప్లేస్ అయితే కాదు. తర్వాత సీన్ మారిపోయింది. భారతీయ జనతా పార్టీని సాంతం పక్కన పెట్టి అకాలీదళ్ కేంద్ర ప్రభుత్వంలో నుండి కూడా బయటకు వెళ్ళిపోయింది. రైతు చట్టాలను బేస్ చేసుకుని ఒక రకంగా చెప్పాలంటే అకాలీదళ్ బీజేపీ మధ్యన గత 7 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటిది డ్రగ్ వార్ అని చెప్పాలి. డ్రగ్స్కి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రదారులు అందరూ అకాలీదళ్లో ఉంటే దానికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి గొడవలకి రైతు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. దీంతో భారతీయ జనతా పార్టీ సున్నా స్టేజ్కి వెళ్ళింది. అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ఇప్పుడు బీజేపీకి వరమవుతుందా లేదా అమరేందర్ సింగ్ కూడా శాపం అవుతుంది అనేది చూడాలి. అమరేందర్ సింగ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ని, సోనియాని అక్కడికి రావద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొచ్చి పెట్టారు. అయితే ఆ తర్వాత మొన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అమరేందర్ బయటకు వచ్చేయడం సిద్ధు ఎఫెక్ట్తో రాహుల్ గాంధీ కూడా బయటికి పంపించేసేటువంటి ప్రయత్నంలో సహకరించారు. ఇప్పుడు అమరేందర్ సొంత పార్టీ పెట్టారు. అమరేందర్ కోరిక మేరకే రైతు చట్టాలని ఉపసంహరించుకున్నారన్నటువంటి చర్చ కూడా నడిచింది. అంటే పంజాబ్లో గెలవడం కోసం ఒక అడుగు వెనక్కి వేసింది భారతీయ జనతా పార్టీని. రైతు చట్టాలు వెనక్కి తీసుకుంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తానని చెప్పినటువంటి అమరేందర్ సింగ్ కోసమే ఈ పని చేశారన్నటువంటి చర్చ కూడా నడిచింది. ఇప్పుడు చూస్తే అమరేందర్ సింగ్ పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారైంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ అని అమరేందర్ సింగ్ పెట్టినటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య శుక్రవారం పొత్తు కుదిరింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని పంజాబ్ బీజేపీ ఇన్ఛార్జ్ గజేందర్ సింగ్ షెకావత్, కెప్టెన్ సింగ్ ఇద్దరు కూడా ధృవీకరించడంతో పంజాబ్ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, అమరేందర్ సింగ్ కూటమి, ఇప్పుడు ఇంకో పక్కన ఈ ముగ్గురు మధ్యన అకాలీదళ్ బీఎస్పీల కలిసి పోటీ చేస్తున్నారు. అంటే ట్రయాంగులర్ ఫోర్ కాదు, చతుర్ముఖ పోటీ జరగబోతుంది. దీంతో కీలకమైనటువంటి రాజకీయం కిందకి మారిపోయింది. ఈజీ విన్నింగ్ స్టేట్ అయినటువంటి పంజాబ్ని కాంగ్రెస్ పార్టీ లూజ్ చేసుకుంటుందా లేదు, ఇప్పుడు ఈ మొత్తం రాజకీయంలో బీజేపీ పాచిక పారుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.